తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు రమేష్ తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంది. పదవీకాలం పూర్తిగా వస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ సీఎం రమేష్ను ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ నుంచి ఆయన్ను ఎంపిక చేశారు. ఒకే సమయంలో అటు ఏపీ ఇటు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు, కావున ఆయన సాంకేతిక కారణాలతో రాజీనామా చేశారు. రమేష్ రాజీనామాను వెంటనే ఆమోదించారు. ఏపీ నుంచి కొత్తగా ఎన్నికైన సీఎం రమేష్ త్వరలోనే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తులైన నేతల్లో సీఎం రమేష్ ఒకరు. కడప జిల్లాకు చెందిన ఈయన పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంను గెలిపించడంలో కూడా ఆయన పాత్ర మరువలేనిది. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ వాణిని రాజ్యసభలో సైతం బాగా వినిపిస్తున్నారు. పార్టీలో చంద్రబాబు నమ్మకం చూరగొన్న అతి కొద్ది మంది నాయకుల్లో రమేష్ ఒకరు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో రమేష్ దూకుడు, ప్రతిపక్ష పార్టీని గట్టిగా ఎదుర్కొనే ధైర్యం ఉండడంతో చంద్రబాబు తాజాగా 2వసారి రాజ్యసభకు ఎంపిక చేశారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.